హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు దేవుడి ఫోటోలకి బొట్లు పెట్టుకోవడం గురించి చూపిస్తాను. మనం క్లీన్ చేసుకొని పూజా మందిరం బొట్లు పెట్టుకునేటప్పుడు మనం చేతితో పెట్టామనుకోండి, అటు ఇటు పడి మంచిగా రావు కదా. సో అలాంటప్పుడు మనము చక్కగా, నేను ఒక టిప్ చెప్తాను, ఇలా పెట్టినట్టయితే చాలా మంచిగా వస్తుంది. మనం ముందు దేవుడి ఫోటో తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచిగా పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్నాక మనం ఫేస్కి వాడే పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని కొంచెం వేసినట్టయితే గాజు కదా, అది అద్దం లాగా ఉంటుంది కదా, మంచిగా ఎలాంటి మరకలు మచ్చలు లేకుండా తల తల అని మెరుస్తుంది మనం ఆ పౌడర్ వేయడం వల్ల. వేసేసుకొని మొత్తం క్లీన్గా తుడిచేసుకొని మంచిగా అదంతా పౌడర్ అంతా పోయేలాగా, వేసిన పౌడర్ అంతా పోయేలాగా మంచిగా క్లీన్గా తుడిచేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కూడా చేయండి. ఒక గిన్నెలోకి కుంకుమ తీసుకోవాలి. ఇది అష్టగంధం దబ్బ, పూజ సామాన్లలో దొరుకుతుంది. లేదు అంటే మీ దగ్గర నార్మల్ గంధం ఉన్నా సరే అదే అయినా కూడా ఇట్లా ఉంటే వాడుకోవచ్చు. లేదు, అష్టగంధం అంటే చాలా స్మెల్గా మంచిగా ఉంటుంది. దేవుడు మంది పూజ మందిరం కూడా మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది అష్టగంధం. ఇది దీంట్లోకి కొంచెము మీరు నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర గంగాజలం ఉందని చెప్పి నేను గంగాజలం తీసుకున్నాను. లేదంటే మీరు నార్మల్ వాటర్ తీసుకోండి, ఉంటే గంగాజలం తీసుకోండి. అలాగే రోజ్ వాటర్ కొంచెం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇవి ఇయర్ బోర్డ్స్ ఉంటాయి కదా, అవి ఒక రెండు తీసుకోండి. కుంకుమలోకి ఒకటి, మనం అష్టగంధం తయారు చేసుకున్నాం కదా బొట్లు పెట్టుకోవడానికి, దాంట్లోకి ఒకటి వేసేసుకోండి. మంచిగా ఒక పేస్ట్ లాగా కొంచెం బాగా లైక్ కాకోకుండా ఒక పేస్ట్ లాగా రెడీ చేసేసుకోండి. చేసేసుకొని ఇప్పుడు మంచిగా మీరు ఏ ఫోటోలకు అయితే, ఇది ఒకటే అని కాదు, ఎన్ని ఫోటోలకు పెట్టాలనుకుంటున్నా కూడా చక్కగా ఇలా రెడీ చేసేసుకొని అన్ని ఫోటోలకి చక్కగా ముందు అష్టగంధంతో ఇలా బొట్టు పెట్టుకోండి. మొహం పైన అనగా బొట్టు పెట్టకూడదు, కొంచెం పైకని పెట్టుకోవాలి. దేవుడి ఫోటోలు ఎక్కడ ఏ ఫోటోలకైనా సరే కొంచెం పైకని ఇలా అష్టగంధం కొంచెం పెద్దగా కనపడేలాగా కనపడితే దేవుడి ఫోటోలు చక్కగా అందంగా కనపడతాయి మనకి. చూడగానే దేవుడు మందిరం అంతా కలకల్లాడుతూ నిండుగా అనిపిస్తుంది. ఇలా అష్టగంధం తోటి చక్కగా ఎక్కువ పెద్దగా పెట్టుకొని మధ్యలో కుంకుమ చిన్నగా కొంచెము వేరే ఇయర్ బోర్డ్స్తో కుంకుమ వేసుకున్నాం కదా, చిన్నగా పెట్టుకోండి. మనం అదే అష్టగంధం చేయితో పెట్టామనుకోండి ఇంత రౌండ్ షేప్ రాదు కదా, అటు ఇటు అయిపోతుంటుంది కదా. సో మనం ఇలా ఇయర్ బోర్డ్స్ యూజ్ చేసేసి చక్కగా అష్టగంధం వేసుకొని బొట్టు పెట్టుకుంటే దేవుడి ఫోటోలు చూడగానే కలకల అంటూ అనిపిస్తూ ఉంటుంది, నిండుగా ఉంటుంది. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ అయితే ఉంటే అన్ని ఫొటోస్ కూడా ఇలాగే చక్కగా బొట్టు పెట్టేసేసుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఇలా మీరు ఫోటో మొత్తం ఎక్కడైతే ఎన్ని చోట్లయితే బొట్టు పెట్టాలనుకుంటున్నారో అన్ని చోట్ల కూడా ఇలాగే పెట్టేసుకోండి. అన్ని ఫోటోస్ కూడా ఇలాగే పెట్టేసుకోండి.